హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. సింపుల్గా దద్దోజనం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన బియ్యంలో 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేయాలి. ఎందుకంటే అన్నం మెత్తగా ముద్దగా ఉడికితే దద్దోజనం రుచిగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయేంత వరకు ఆగాలి. ఇక్కడ ఆవిరి పోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి. వేడి మీదే కలపడం వలన అన్నం అనేది తొందరగా మెత్తగా అవుతుంది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లార్చుకోవాలి. ఈ పెరుగుని బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగులోనే టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. పెరుగు అనేది అన్నంలోకి ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే అన్నం అనేది పెరుగు మొత్తం పీల్చేసి గట్టిగా అయిపోతుంది. తక్కువగా వేస్తే మాత్రం పెరుగు పుల్లగా ఉంటే, కొద్దిగా పాలు కలుపుకుంటే పులుపు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ప్రసాదంగా పెట్టాలనుకుంటే మాత్రం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు 10 వరకు వేస్తున్నాను. మిరియాలు దంచినవి కూడా వేసుకోవచ్చండి. నేను దంచకుండా వేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ బాగా వేగిపోవాలి. అలాగే ఆవాలు చిటపటానేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయండి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క సన్నగా తరిగింది వేశాను. అలాగే ఎండుమిర్చి. అల్లం కాసేపు ఫ్రై చేసిన తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన అన్నాన్ని తీసుకొని ఈ పెరుగులో కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ గరిటెతో కలపడం కష్టంగా ఉంటే మాత్రం చేత్తో అయినా కలిపేసుకోవచ్చు. గరిటెతో కలపడం వల్ల ఎక్కువ టైం పడుతుంది, అది చేత్తో అయితే తొందరగా అయిపోతుందండి. చూడండి, అన్నమంతా కలిపేశాను. గట్టిగా కాకుండా ఈ విధంగా జారుగా అన్నాన్ని కలుపుకోవడం వల్ల కాసేపటికి బాగుంటుంది. ఈ అన్నంలో తాలింపు వేసుకొని కలుపుకోవాలి. దద్దోజనం రెడీ అయిపోయింది. చివరిలో జీడిపప్పులు వేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.